అమెరికా తెలుగు కన్వెన్షన్ 2018 అసలు కన్వెన్షన్ అంటే ఏంటి, దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు? టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా అమెరికన్ కన్వెన్షన్ తరఫున జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక కార్యనిర్వాహక కమిటీ ఏర్పరిచిన దాంట్లో నేను ఒక సభ్యునిగా ఉన్నాను. నా పేరు అజయ్ రెడ్డి. అమెరికన్ కన్వెన్షన్ జరగకంటే ముందు అమెరికాలో ఒక 20-25 సంవత్సరాల క్రితం అప్పుడు వచ్చినటువంటి జనరేషన్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పాశ్చాత్య నాగరికత మధ్యన మన తెలుగు సంస్కృతిని ఎలా ముందుకు జరపాలి, మన పిల్లవాళ్ళు ఎలా నేర్చుకోవాలన్న ఒక తపన అప్పటి వారిలో ఉండేది. దాదర్ల వేడలో జాగర్ల ఒక పోడ ఎక్కి ఇక్కడికి అమెరికాకు రావడం జరిగింది. ఆ డబ్బు ప్రధానంగా మేము మా అప్పుడు ఉన్నటువంటి ఆ జనరేషన్ ముందుకు వెళ్తూ మన నాగరికతను కూడా ఇలా ముందుకు తీసుకుపోవాలన్న ఒక ధ్యేయంతో అప్పుడు కొన్ని తెలుగు సంఘాలు ఏర్పడటం జరిగింది. కానీ ఇప్పుడు జరగబోయే అమెరికన్ తెలుగు కన్వెన్షన్ రెండు ఒక ప్రఖ్యాతమైనటువంటి సంఘాలు ఒక తాడిపై వచ్చేసి దానికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా మనకు ఈ కన్వెన్షన్ జరిగినప్పుడు మనకు ఒక 2-3 మిలియన్ వరకు ఖర్చు అవుతుంది. అది కాకుండా రెండు సంఘాలు కలిసి ఒకే కన్వెన్షన్ జరిపి ఆ మధ్య ఏమైనా డబ్బు మిగిలితే అవి సాంఘిక పరమైనటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్ళి మన తెలుగు వారికి మనకు సాయం చేయాలన్న ఒక తపనతో ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమంలో రావడం, ఇద్దరు కలిసి ఒకే తాడిపై ఈ కన్వెన్షన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇకపోతే మనిషి అనగానే మనకు ఎప్పుడు కూడా పురిటి నొప్పులతో మొదలై కొరివి నొప్పులతో ఎండవుతుంది. ఈ మధ్యకాలంలో మనకు ఎప్పుడు కూడా మనిషికి తాను మెప్పు పొందాలన్న ఒక ధ్యేయం అనేది ఉంటుంది. ఆ మెప్పు రాబోయే తరాలు గొప్పలు చెప్పాలన్నట్టుగా ఉంటుంది. ఆ ధ్యేయంతోనే ఒక మంచి కార్యక్రమాన్ని చేసి డబ్బు పొదుపు చేసి సంక్షేమ పథకాలతో ముందుకెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ సేవ చేయాలన్న ఒక తపనతో రెండు సంఘాలు ఒక తాటిపై రావడం జరిగింది. అది బ్రహ్మాండంగా మన తెలుగువారి సంస్కృతిని, జీవన విధానాన్ని, సభ్యతను ముందు తరాల వారికి తెలియజేయడానికి ఇది ఒక గొప్ప అంశంగా నిలుస్తుందని భావిస్తుంది. థ్యాంక్ యూ. ఇందాక అజయ్ గారు చెప్పినట్టుగా మనకి ఈసారి కన్వెన్షన్ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అలాగే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ రెండు నేషనల్ ఆర్గనైజేషన్స్ కలిసి చేస్తున్న కన్వెన్షన్ ఇది. సో ఇలా కలిసి చేయాలి ఈ రెండు ఆర్గనైజేషన్స్ అని ఐడియా ఎలా వచ్చింది? అలాగే మనకి ఈ కన్వెన్షన్ ఎప్పటి నుంచి ఈ థాట్ ప్రాసెస్ అనేది, ప్లానింగ్ అనేది ఎప్పటి నుంచి మనం మొదలెట్టాము ఈ కన్వెన్షన్కి? టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రఘువీరెడ్డి బండారు. అమెరికా తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ అమెరికా తెలుగు కన్వెన్షన్ జరుపుకున్నటువంటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ను. ఈ మీరు అడిగిన ప్రశ్నకు 2016 అంకురార్పణ జరిగింది. షికాగోలో జరిగిన అమెరికా తెలుగు కన్వెన్షన్ సిల్వర్ జూబ్లీ స్టేజ్ మీద నుంచి మన తెలుగు నాయకులు అందరూ కలిసికట్టుగా ఒక కన్వెన్షన్ చేయాలనే ఉద్దేశంతో అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సన్నాహాలు మొదలైన 2016 నుంచి కొన్ని కారణాల వల్ల అన్ని ఆర్గనైజేషన్స్ కలవకుండా అమెరికా తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వారు కలిసి డాలస్ను నిర్వహించాలని ఆల్మోస్ట్ సంవత్సరం కింద నిర్ణయించడం జరిగింది. సో అప్పటి నుంచి సన్నాహాలు మొదలవుతున్నాయి. కొంచెం ఈ సన్నాహాల ప్రయత్నం కొంచెం ఊపందుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఈ సంవత్సరం మొదటి నుంచి జనవరి నుంచి ముమ్మరంగా జరిగినవి. అండ్ ఆల్సో డాలస్ ఈజ్ వన్ ఆఫ్ ది వైబ్రెంట్ తెలుగు కమ్యూనిటీ ఉంది కాబట్టి అమెరికా తెలుగు అసోసియేషన్ మరియు టాటా వాళ్ళు కలిసి అమెరికా తెలుగు కన్వెన్షన్ చేయాలనే ఉద్దేశంతో డాలస్ నగరాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఉన్న సమయంలో అంత గొప్ప కన్వెన్షన్ చేయాలంటే అమెరికాలో ఉన్న అన్ని
ముఖ్య పట్టణాల్లో డాలస్ తెలుగు కమ్యూనిటీకి చాలా పెద్ద పీఠం ఉన్నది కాబట్టి దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ ప్లేస్ అండ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ వెరీ గుడ్ మెసేజ్ క్రియేట్ సెండ్ ఎ వెరీ గుడ్ మెసేజ్ టు ది రెస్ట్ ఆఫ్ ద తెలుగు ఆర్గనైజేషన్ ఉద్దేశంతో డాలస్లో ఈ రెండు ఆర్గనైజేషన్ కలిసి చేయడానికి ముందుకు వచ్చింది. అమెరికాలో తెలుగు ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, మరి వేరే ఆర్గనైజేషన్స్ ని కూడా మీరు అప్రోచ్ అయ్యారా ఈ కన్వెన్షన్ లో కలిసి చేద్దామని? ముందుగా టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రెడ్డి, నేను అమెరికన్ తెలుగు కన్వెన్షన్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మెంబర్ని. ముందుగా రఘువీరు అలాగే అజయ్ చెప్పినట్టు తెలుగు పెద్ద ఒక తాటిపై వచ్చి దీన్ని కలిసి చేస్తే బాగుంటుందనే ఆలోచనతో రెండేళ్ళ కింద నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఇప్పుడైతే అమెరికన్ తెలుగు అసోసియేషన్ అలాగే తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఇద్దరు కలిసి చేద్దామని ఒక నిర్ణయం వచ్చారు ఈ 2018 అమెరికన్ తెలుగు కన్వెన్షన్. అలాగే ముందు అదర్ జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో ముందుగా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఒక వీలు అవుతే వాళ్ళతో కూడా కలిపి నెక్స్ట్ టైం చేసే ఆలోచన కూడా మా తెలుగు సంస్థల పెద్దలందరూ కూడా ఆలోచిస్తున్నాం. ఈ కన్వెన్షన్ చాలా భారీ ఎత్తులో జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసింది. మరి ఈ కన్వెన్షన్ వల్ల ఏదైనా సామాజిక సేవా పరంగా కానివ్వండి, ఏదైనా సోషల్ కాజ్ కానివ్వండి, వేరే ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నా పేరు విక్రమ్ జంగం అండి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అలాగే మన ఈ అమెరికన్ తెలుగు కన్వెన్షన్కి నేను జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. సో మొట్టమొదటిగా మనము ఈ రెండు ఆర్మీని కలిసి చేయడం అనేది మొట్టమొదటిగా జరుగుతుంది అమెరికాలోనే. సో దీని కారణం ఏంటంటే కేవలం ఆర్గనైజేషన్ కలవడమే కాదు, మన ఉన్న తెలుగు వారిని అందరినీ ఒకటి చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే మన ఈ కాన్ఫరెన్స్ వల్ల మనం డబ్బులు సేవ్ చేసి మనం అడిషనల్ ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మా ట్యాగ్ లైన్ వచ్చేసి సేవ, సఖ్యత, సంస్కృతి. సో ఈ అదే ఉద్దేశంగా మేము సేవ చేయాలని ఇప్పుడు ఆటా రాయవండి టాటా మన కాన్ఫరెన్స్ అనుకోకముందే ఇండియాకి వెళ్ళి తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో సేవా కార్యక్రమం చేశాము. దాదాపు 20 డిస్ట్రిక్ట్లో వాటర్ ప్లాంట్స్, మెడికల్ క్యాంప్స్, ఇంకా స్కూల్స్కి న్యూ ఫర్నిచర్ కానివ్వండి, ఇలా చాలా సేవా కార్యక్రమాలు చేశాము. సో ఇప్పుడు సేవ అయిపోయింది, ఇప్పుడు సంస్కృతి అండ్ సఖ్యత అంటే రెండు కలిసి మన సంస్కృతిని తెలంగాణ ఆంధ్ర సంస్కృతిని ప్రదర్శించాలని కలిసి చేయడం జరుగుతుంది. సో ఇందులో మేము మిగిలిన ప్రతి డాలర్ మా సేవ కొరకే ఉపయోగిస్తాం. సో ఆల్రెడీ నెక్స్ట్ చేసే కార్యక్రమాలు కూడా మేము మాట్లాడుకుంటున్న చర్చ జరుగుతుంది రెండు ఆర్గనైజేషన్ మధ్యన. సో తప్పకుండా ఇలాంటి మునుముందు ఇంకా అన్ని ఆర్గనైజేషన్తో ఇంకేమైనా అడిషనల్ ఆర్గనైజేషన్తో కూడా కలిసి చేసి ఇలాంటి సేవా కార్యక్రమం చేద్దామని ముందుకొచ్చాము. నార్మల్గా కన్వెన్షన్ అంటే 1-2 సంవత్సరాల నుండి ప్లానింగ్ గురించి ఆలోచన మొత్తం మొదలవుతుంది, కానీ మీరు రీసెంట్గా కిక్ ఆఫ్ చేశారు ఈ కన్వెన్షన్, మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలుగుతారంటారా? ముఖ్యంగా మీకు ఎప్పుడైనా కూడా కన్వెన్షన్ 2 సంవత్సరాలు ప్లానింగ్ అయినా కూడా లాస్ట్ 6 మంత్స్లో ప్లానింగ్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. అందులోనూ లాస్ట్ 3 మంత్స్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే డబ్బు పరంగా కానీ ప్లానింగ్ పరంగా కానీ ఆ 3 నెలలే పని జరుగుతుంది.
ఇక్కడ కూర్చున్న వాళ్ళ జేఏసీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక కన్వెన్షన్ చేసినటువంటి ఒక వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. అటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎవరు కూడా కన్వీనర్ కాదు, ఎవరు కూడా ఇది కాదు, అందరూ ప్రాముఖ్యంగా అందరూ కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నటువంటి తరుణం. అందరూ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో వారందరి ఎక్స్పీరియన్స్ కూడా ఒక తాటిపై వచ్చేసి ఒక దగ్గరికి జమై మేము ముందుకు పోతున్నాం. అటువంటి వారి యొక్క ఎక్స్పీరియన్స్, ఇంతకు ముందు ఉన్న ఫాస్ట్ ఎక్స్పీరియన్స్, చేసినటువంటి కన్వెన్షన్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ డాలస్ లోపల కూడా మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కూడా తోడై బ్రహ్మాండంగా మన అమెరికన్ తెలుగు కన్వెన్షన్ జరుపుకుంటామని ఆశిస్తున్నాము. దానికి తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేసి అమెరికాలో ప్రతి పండగ ప్రతి ఊర్లో ప్రతి ఆర్గనైజేషన్ ఘనంగా చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి 3 రోజుల కన్వెన్షన్ చేయడం ఎంతవరకు అవసరం అంటారు? ఈ మధ్యకాలంలో ప్రతి నగరంలో ప్రతి పండగ, ఉగాది పండగ, దసరా పండగ, బతుకమ్మ పండగ, దివాళీ సెలబ్రేషన్స్, ప్రతి ఒక్కటి ప్రతి ఊర్లో జరుగుతుంది. ఈ కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం బయానరీ కన్వెన్షన్. ప్రతి నేషనల్ ఆర్గనైజేషన్ ఎందుకు చేస్తారంటే పండగ మామూలు పండగలన్నీ ప్రతి ఊళ్ళో జరుగుతాయి, కానీ అందరూ కలిసి దిస్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల నుంచి అండ్ మరియు అది కాకుండా ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల నుంచి కూడా ఈ కన్వెన్షన్కి వస్తుంది. అదే ముఖ్య ఉద్దేశంతో బయానరీ కన్వెన్షన్ ఎవ్రీ ఇయర్ చేస్తాం. దానివల్ల మెసేజ్ కమ్యూనికేట్ చేసేది ఏంటంటే లోకల్ జరిగే పండుగల కంటే ఇది అన్నిటికంటే పెద్ద పండుగలాగా ట్రీట్ చేయాలి, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్యూనికేట్ లోకల్ జరిగే దాంట్లో ఏమో ఫెస్టివల్సే కానీ లోకల్ రీజనల్ సంబంధించిన వాటి మీద శ్రద్ధ వహిస్తాం. ఇక్కడ ఏంటంటే మన కల్చర్ను, మన లిటరేచర్ను ఎన్నో 36 కమిటీస్ నుంచి డిఫరెంట్ కోణాల నుంచి కన్వెన్షన్ జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ బయానరీ కన్వెన్షన్. కన్వెన్షన్ సన్నాహాలు మొదలయ్యాయి అన్నారు కాబట్టి మరి సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారు ఫైనలైజ్ అయిందా? నమస్కారం అండి, నా పేరు మహేష్ ఆదిపట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి కోశాధికారిని, అలాగే అమెరికన్ తెలుగు కన్వెన్షన్కి జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కార్యవర్గ సభ్యుణ్ణి. మీ అందరికీ డ్యాలస్కి స్వాగతం, శుభస్వాగతం. మన సెలబ్రిటీస్ అంటే మనకి ఇప్పుడు కరెంట్ జనరేషన్, కరెంట్ జానర్ టాలీవుడ్లో ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద పేర్లు అంటే ప్రాముఖ్యంగా వినిపించే నంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చిన హీరో కానీ హీరోయిన్స్ కానీ వీరందరూ కూడా రావడం జరుగుతుంది. లిస్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందండి. వీరు కాకుండా రవితేజ, జగపతి బాబు, నటి త్రిష, హెబ్బా పటేల్, మెహరీన్ కౌర్, వీరితో పాటు యాంకర్స్ ప్రముఖంగా మీరు పేర్లు వినుంటారు. సుమా, యాంకర్ సుమా మరియు బిత్రిసతి, V6 ఛానల్ తరపు నుంచి వచ్చే బిత్రిసతి వేరే ఛానల్స్ కూడా వస్తున్నారు వారు, మరియు యాంకర్ ప్రదీప్. వీరితో పాటు ప్రాముఖ్యంగా సింగర్లు, మ్యూజిషియన్స్ వీరితో పాటు స్పిరిచువల్ మరియు మీకు అష్టావధానం చేసేవాళ్ళు, లిటరీ స్పిరిచువల్ వీళ్ళు కూడా వస్తారు. ఉదాహరణకు వడ్డిపర్తి పద్మాకర్ గారు. ఇలాగే అనేక అంశాలతో మనం ఈ కన్వెన్షన్ చేయబోతున్నాము. 2.5 రోజులు ఇది మనం తెలుగు పండగగా భావించి దయచేసి అందరూ డాలస్కి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తులో జరిగే కన్వెన్షన్కి ఎంతమంది వస్తారని మీ అంచనా? టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అరవింద్ రెడ్డి ముఖ్యడి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. సో ఇది కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్గనైజేషన్స్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పనిచేస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్. ఇది 2.5 డే ఈవెంట్, May 31st, June 1st and 2nd. So it's like almost 3-day event.
దాదాపు ఈ మూడు రోజుల ఈవెంట్ ఒక దాదాపు 7,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కన్వెన్షన్ లో మనము భారతదేశం నుంచి వచ్చిన మన జనరేషన్ వాళ్ళకైనా లేకపోతే ఇక్కడ పుట్టి పెరిగిన భావి తరాల వాళ్ళకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా ప్లాన్ చేశారు? మంచి ప్రశ్న అండి. ఇక్కడ మనము సుమారుగా ఇక్కడ మిత్రులందరూ చాలామంది ఒక 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు కొంతమంది 4-5 దశాబ్దాలుగా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ తెలుగు కన్వెన్షన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మన భావి తరాలు అంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి వారికి మన తెలుగు సంస్కృతి వారికి మనం నేర్పించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ 2 ఏళ్ళకు వచ్చే ఒక కన్వెన్షన్ మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళకి మన తెలుగు కళలు, తెలుగు సంస్కృతి, అసలు తెలుగుదనం ఏమిటి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అక్కడ ఏమేమి జరుగుతూ ఉంటాయి, మన పండుగలు కానీ మన రాష్ట్ర విశేషాలు కానీ ఎంచక్క అందరూ వచ్చి ఒక చోటకి ఒక దాటిలో కలుసుకునే ఒక ముఖ్య ఉద్దేశంగా భావి తరాలకి మనం అందించాలి అని ఒక సదుద్దేశంతో జరుపుకుంటున్నాము ఈ తెలుగు కన్వెన్షన్. సో వాళ్ళకు కూడా ఒక ఈక్వల్ ఇది ఉంటుందండి, ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో మీరు మీ పిల్లలు కూడా దయచేసి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కన్వెన్షన్ కి మనకి ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎంతో మంది వస్తారని అందరూ ఆశిస్తున్నారు కదా, మరి అలా వచ్చిన వారికి ఇక్కడ ఎలాంటి వసతులు మనం సమకూరుస్తున్నాము, అలాగే ఈ కన్వెన్షన్ హాల్ ఎయిర్పోర్ట్ నుంచి కానివ్వండి ఎంత దూరంలో ఉంది మనకి హోటల్స్ కానివ్వండి, హోటల్స్ రిజిస్ట్రేషన్ వాటన్నిటికీ ఎలాంటి సదుపాయాలు మీరు సమకూరుస్తున్నారు? మంచి ప్రశ్న అండి. సో మనం వచ్చే అతిథులందరికీ ఇది చాలా ముఖ్యమైనది. సో డాలస్లో మనకు 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి, DFW అండ్ లౌపి. సో మన కన్వెన్షన్ సెంటర్ వచ్చి ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్, ఇట్స్ ఓన్లీ లైక్ 10 మినిట్స్ అవే ఫ్రమ్ బోత్ ద ఎయిర్పోర్ట్. వీఆర్ సెంట్రలీ లొకేటెడ్ అండ్ మనము హాస్పిటాలిటీ తరఫున అందరికీ వీఆర్ ప్రొవైడింగ్ షటిల్స్ అండ్ ఫ్రమ్ బోత్ ఎయిర్పోర్ట్స్ నుంచి అరేంజ్ చేస్తున్నాము. సో అలాగే మనకు కన్వెన్షన్ సెంటర్కి వితిన్ మైల్ డిస్టెన్స్లోపే వీ హ్యావ్ ఆమ్నీ అండ్ మ్యారియట్, 2 హోటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయండి. సో హోటల్ టు కన్వెన్షన్ సెంటర్ అన్నీ చేయడం జరిగింది. సో ఇది లోకల్ టీమ్ అంతా చాలా కష్టపడి హాస్పిటాలిటీ వర్కింగ్ వెరీ హార్డ్. సో వచ్చిన వాళ్ళకు మా ఆతిథ్యం స్వీకరించండి. ఇది టెక్సస్ సైజ్ బిగ్గర్ హాస్పిటాలిటీ ఉంటుంది, తప్పకుండా రండి. ఈ అమెరికా తెలుగు కన్వెన్షన్ 2 జాతీయ సంస్థలు అమెరికా తెలుగు అసోసియేషన్ అలాగే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2 కలిసి డల్లస్లో మే 1, జూన్ 1 జూన్ 2 దీన్ని అంగారంగ వైభవంగా చేయటానికి దాదాపు 300 మన డల్లస్లో ఉన్న మన చాలామంది తెలుగు వారు దీనికి చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. డే అండ్ నైట్ వాళ్ళు చాలా ప్రిపేర్ చేస్తున్నారు ఈ కన్వెన్షన్ చాలా చక్కగా కావాలని. సో ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ వచ్చి వన్స్ అగైన్ మే 1, జూన్ 1, జూన్ 2 వచ్చి దీన్ని ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మీకు ఈ కన్వెన్షన్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మా వెబ్సైట్లో www.atc2018.org ఇన్ఫర్మేషన్, మీకు రిజిస్ట్రేషన్ గురించే కానివ్వండి, హోటల్ ఇన్ఫర్మేషన్ కానీ అలాగే ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎన్ని విధాల ఇన్ఫర్మేషన్ మేము అంతా పొందుపరచాము. సో తప్పక మీరు www.atc2018.org విజిట్ చేసి మా కన్వెన్షన్కి వచ్చి కన్వెన్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా ప్రేక్షకులకు మళ్ళీ ఒకసారి నమస్కారం. May 31, June 1, 2 అరవింద్ కన్వెన్షన్లో జరిగే అమెరికా తెలుగు కన్వెన్షన్ మీ అందరికీ ఒక ఆహ్వానం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది మీడియా అండ్ మాకు ముఖ్యంగా ఈ వెండర్స్ కల్చర్తో పాటు ఎగ్జిబిట్స్ ఉంటాయి కాబట్టి వెండర్స్ వచ్చే వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మరియు
ఇంకా స్పేస్ ఉంది కాబట్టి ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే రెండు సంస్థలు కలిసి ఒక బృహత్తరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి తరుణంలో ఈ ఇంత పెద్ద కార్యక్రమం జరపడానికి ఎంతో డబ్బు అవసరం, ఎందరో మంది విరాళాలు ఇస్తున్నారు, డోనర్స్గా రిజిస్టర్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఏటీసీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మన సంస్కృతిలో ఎప్పుడు కూడా భూదానం, గోదానం, అన్నదానం ఇటువంటివి జరుగుతాయి. మనం దానం చేయకపోతే ఎందరో మంది జీవితం ఆగం అయిపోతుంది. ఇకపోతే ధనమూలం నిధం జగత్, ధనం ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని నడిపించే ధనాన్ని మా సంస్థకు, ఏటీసీ సంస్థకు మీరు విధానంగా ఇస్తున్న వారందరికీ కూడా ఏటీసీ తరఫున వందనం. ఇట్స్ ఎ యూనిక్ కన్వెన్షన్. టూ ఆల్ నేషన్స్ డూయింగ్ వన్ కన్వెన్షన్ ఇస్ నాట్ ఎ జోక్ అండ్ వి నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ మనీ. అండ్ ఐ థ్యాంక్ మీడియా, యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ కమిటీ వి థ్యాంక్ మీడియా, volunteer, all the committee chairs and co-chairs putting their time for this convention, and I really thank you. Mari meeru mundu namaskaram ante andaru cheppinattu ilanti convention cheyalante danamto paatu manaki chaala mandi volunteer time kavali. So mukhyanga mana Dallas lo unna mitrulandarki evaraithe manaki ఈ కమిటీలో ఈ కన్వెన్షన్కి వాలంటీర్ చేస్తున్నారో వాళ్ళకి, అలాగే మన ఇక్కడ లోకల్ ఉన్న సంస్థలకి వారికి కూడా మరోసారి ధన్యవాదాలు. ఇంతమంది సపోర్ట్ లేకపోతే ఇలాంటి కన్వెన్షన్ చేయలేము. సో మరోసారి వీరందరికీ మా అమెరికన్ తెలుగు కన్వెన్షన్ తరఫున వీరందరికీ మరోసారి ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ ఇంత పెద్ద కన్వెన్షన్ చేయాలంటే తప్పకుండా మీ అందరి పార్టిసిపేషన్ చాలా అవసరం. సో మీరు అంత పెద్ద కన్వెన్షన్ సెంటర్లో 3 డేస్ ప్రోగ్రామ్ జరుగుతాయంటే మీరు కల్చరల్లే కానివ్వండి, ఎనీథింగ్, వాలంటీర్లో కానీ ప్రతి దాంట్లో మీ పార్టిసిపేషన్ చాలా అవసరం. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ మేకింగ్ అవర్ ఈవెంట్ ఎ గ్రాండ్ సక్సెస్. ఇట్స్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రాండ్ సక్సెస్ అండ్ ఐ వాంట్ యూ టు బి పార్ట్ ఆఫ్ ద సక్సెస్. థ్యాంక్ యూ. మనం తల్లిదండ్రులు, గురువుతో పాటు మనం అతిథి దేవోభవ అనుకుంటామండి. అందుకుగాను మనకి భారతదేశం నుంచి ఇక్కడ ఉన్న అమెరికాలో ఇతర రాష్ట్రాల నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా పొలిటీషియన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, లేకపోతే ఇతర రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరికీ పేరు పేరున మా సాదర ఆహ్వానం. వీరితో పాటు మీడియా మిత్రులకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై ఏటీసీ. జై ఏటీసీ.